నందిగామకి ఇబ్రహీంపట్నంకి హార్డ్లీ 30 కిలోమీటర్లు ఉంటుంది. నందిగామ 50 కిలోమీటర్లు విజయవాడ నుంచి, మరి ఇటు హైదరాబాద్ వచ్చే రోడ్డు మీద ఉంటుంది అన్నమాట. సో ఇది జరుగుతున్న క్రమంలో అక్కడ ఈ ఆయేషా మీరా కేసు అయినప్పుడు ఇట్ బికెమ్ సెన్సేషనల్ కేసు. బేసికల్గా ఏంటంటే అక్కడ కొంత కొంత పొలిటిసైజ్ అయింది. సో పొలిటిసైజ్ అయ్యి సరే వివిధ కారణాలతో అది సెన్సేషనలైజ్ అయింది. సో రకరకాల వాళ్ళని తెచ్చారు, అయింది కేసు. దాంట్లో అప్పుడు అది ఆ కేసు సాల్వ్ కాలేదు అనమాట, సాల్వ్ కాలేదు. సో దాంట్లో తర్వాత ఏమైందంటే ఈ నందిగామలో ఇలా అవుతుంటే 2008 నాకు బాగా గుర్తు, అది ఆగస్ట్ అనుకుంటా, ఆగస్ట్ టైంలో అప్పుడు మా డిఐజీ ఉండేవారు అక్కడ, హాసన్ రాజా గారు. హాసన్ రాజా గారు హీ వాజ్ డిఐజీ ఆఫ్ ఏలూరు. అప్పుడు నేను అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరి, నా ఫోన్ చేసి రంగనాథ్ ఈ నందిగామలో చాలా కేసెస్ అవుతున్నాయి, ఇట్లా ఇది ఇట్లా రేపులు మర్డర్లు అవుతున్నాయి, ఎందుకంటే అది కృష్ణా జిల్లా వస్తుంది, ఈయన కింద వస్తుంది, విజయవాడ ఏమో అక్కడ పోలీస్ కమిషనర్ కింద వెళ్తుంది. సో ఇట్లాంటివి అవుతున్నాయి, అక్కడ ఆగట్లేదు. మళ్ళా ఈ మధ్య మళ్ళా మొదలైంది, మళ్ళీ మొన్నటిదాకా కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ అయినాయి, ఒకసారి నువ్వు వెళ్ళి అక్కడ చూడు అని చెప్పేసి చెప్పాను. సరే సార్, దాని ఏమో నేను వెళ్తాను చూస్తాను అని చెప్పేసి అరౌండ్ ఆగస్ట్ 11 అనుకుంటా నేను వెళ్ళాను. ఆగస్ట్ 11 ఆ టైంలో వెళ్ళాను, 2008 ఆగస్ట్ 11 వెళ్ళేసి అక్కడ నందిగామకు వెళ్ళాను. వెళ్ళేటప్పటికి సాయంత్రం అరౌండ్ 3-4 అట్లా అవుతుంది అనమాట. 4 అయ్యేటప్పటికి అక్కడ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిఎస్పీ, అక్కడ లోకల్ డిఎస్పీ, లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వచ్చారు. మీటింగ్ పెట్టాం, మీటింగ్ పెట్టి కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. సో ఉండి అందరితో ఏంటి జరిగిందనేది అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇట్లాంటి ఈ రేపులు మర్డర్లు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అయినటువంటివి ఉంటే ఎన్ని అయినాయనంటే సరే ఒకసారి ఆ కేసు ఎక్కడెక్కడైనా చూద్దామని చెప్పేసి వెళ్ళాం. 17 ఉన్నాయి ప్లేసెస్ అనమాట, 17 చోట్ల అయినాయి. సో నందిగామలోనే 17 అయినాయి అనమాట. దాంట్లో కొన్ని రిజిస్టర్ అయినాయి, కొన్ని రిజిస్టర్ కాలేదు. సో ఇట్లా ఉంటే సరే వెళ్ళాను. వెళ్ళి చూసిన తర్వాత అన్ని చోట్ల కూడా ఏంటంటే అది వాడు వచ్చిన వాడు కొంచెం పర్వర్టెడ్గా కనపడ్డది, అంటే కొంచెం సెక్షువల్లీ పర్వర్టెడ్, కొంచెం సైకిక్ ఫెలో లాగా ఉన్నాడు. ఉండి కొంచెం వాళ్ళు ఏంటంటే తలుపు అంటే తలుపు గొల్లెని తీసుకొని ఉంటే కనుక లోపలికి వెళ్ళడం, లేదా దాన్ని ఏదో మెల్లిగా ఏదో పక్క నుంచి కిటికీలో నుంచి తీయటం, అట్లా తీయటం. హాస్టల్స్లోకి వెళ్తున్నాడు, అన్ని చోట్ల కూడా హాస్టల్స్లోకి వెళ్తున్నాడు. వెళ్ళిన చోటల్లా ఏదో ఒక చిన్న దొంగతనం కూడా జరుగుతుంది హాస్టల్లో, అంటే గొల్లెలు తీయటం, లేదా వెళ్ళి ఏదో ఒక చోట సౌండ్ సిస్టమ్ బాక్స్ లేదో ఉంటే పట్టుకెళ్ళిపోవటం, ప్లస్ అక్కడ లోపల మొలెస్టేషన్ అమ్మాయిల పక్కన పడుకొని ఉంటే కనుక ఇతను కూడా పడుకొని కొంత ఏమో హీస్ టు సెక్షువల్లీ మొలెస్ట్, ఇదంతా జరుగుతుండేదన్నమాట. అట్లా అక్కడ పిల్లలతో వాళ్ళతో కూడా మాట్లాడాము, చూసాం సీన్ అంతా కూడా. చూసిన తర్వాత మళ్ళీ అన్నీ చూసుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చాం, డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఇది ఒకసారి మనం ఎట్లా ఒక కేసుని ఎలా క్రాక్ చేయొచ్చు అనేది లాజిక్ మీదే వర్కౌట్ అవుతాం. సో ఫస్ట్ ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా ఎక్కడ జరిగాయి, 17 కేసులు నందిగామలో అయినాయి. నందిగామ అంటే ఫస్ట్ పారామీటర్ ఏమనుకోవాలి, ఇది నందిగామ వాస్తవుడు ఎవడో చేస్తుండాలి, అంటే అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి లోకల్ ఈజ్ ఏ లోకల్ ఆఫ్ నందిగామ. నెక్స్ట్ రెండో పారామీటర్ ఏంటి, వెళ్ళిన చోటల్లా వాడు గొల్లెలు తీసి వెళ్తున్నాడు, లేకపోతే ఏదో కొంచెం సౌండ్ బాక్స్ ఏదో పట్టుకెళ్తున్నాడు, అంటే దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తే ఇటువంటివి చేయగలుగుతాడు. అంటే సో వాడు ఎవడైతే కనుక వాడు ప్రొఫెషనల్గా హ్యాబిచువల్గా దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తి, రెండో పారామీటర్ అంటే మన పారామీటర్స్ డ్రా చేసుకోవాలి. మూడోది అతి ముఖ్యమైనది, మూడోది ఏంటంటే ఒక 6 నెలలు మధ్యలో జరగల, జనవరి 2008 నుంచి జూలై ఎండింగ్ దాకా, చెప్పాను కదా ఆగస్టు ఫస్ట్ వీక్లో మొదలైంది అనమాట మళ్ళీ. సో ఈ 6 నెలలు దాదాపుగా ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. సో జనరల్గా ఏమనుకుంటాం, 6 నెలలు ఏమీ జరగలేదు అనుకుంటే నెక్స్ట్ పారామీటర్ వీడిని ఏదో పరిస్థితులు కట్టడి చేసి ఉంటాయి, అంటే ఫోర్సబుల్ సర్కమ్స్టెన్సెస్ కట్టడి చేసి ఉంటాయి, అందుకోసం ఇతను చేయాలనుకున్నాక చేయలేని పరిస్థితి ఉన్నాడు. అంటే ఎటువంటి పరిస్థితులు కట్టడి చేస్తాయి, జైల్లోనే కట్టడి చేస్తాయి అటువంటి పరిస్థితులు. సో మనిషిని బయటకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది కట్టడి చేసేది. సో ఎవడైతే కనుక ఈ టైంలో జైల్లో ఉన్నాడో, నందిగామ వ్యవస్థవుడు దొంగతనాలు ఏమైనా అలవాటు పడ్డవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగామన్నమాట. అక్కడ వెంటనే ఒక కానిస్టేబుల్ చెప్పాడు, సార్ సత్యం బాబు అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, అతను అని చెప్పేసి చూపిస్తే చూపించు అంటే ఫోటో చూపించాడు. ఏంటి అంటే సార్ ఇతను అప్పుడు ఇది ఏది ఇతను ఇట్లా ఏది దొంగతనాలకు అలవాటు పడ్డాడు, ఏదో అప్పుడు సెల్ ఫోన్ ఏదో దొంగతనంలో ఇతన్ని పట్టుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు అని చెప్పి అన్నాడు. అనగానే సరే ఏంటి అది చూపించా, ఫోటో తీసుకున్నాం, తీసుకుని అది ఫోటో చూపించాడు సార్. అతను నైట్ వాళ్ళు లోకల్ వాళ్ళకి చెప్పాం, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇమీడియట్లీ కన్ఫెస్డ్ అండ్ అక్కడ చూపించాం, ప్లేసెస్లో కూడా చూపించాం. వాళ్ళందరూ కూడా సార్ ఇతనే అని చెప్పి చెప్పారమ్మా. చెప్పినప్పుడు సరే సత్యంబాబు అలా అయింది. బట్ తర్వాత అఫ్కోర్స్ ఆ కేసు అంతా ఎవిడెన్స్ పరంగా అనేది తర్వాత నేను నెక్స్ట్ డే ఏం చేశానంటే ఆగస్ట్ 12 మార్నింగ్ నేను బయలుదేరి ఇక్కడ కృష్ణా జిల్లా అది అక్కడ లోకల్ ఎస్పీ వాళ్ళు చెప్పారు అది మేము తీసుకుంటాక దొరికాడు కదా మనిషి అనగానే సార్ నేను ఇంకా బయలుదేరి వచ్చాను. ఆ తర్వాత కేసు కొంత అదే రకరకాల ప్యాడింగ్ అప్లో కానీ ఇదంతా కొంత సరిగా జరిగినట్లేదు, అంటే ప్యాడింగ్ అప్ అంటే ఎవిడెన్స్ బిల్డింగ్ అప్ కానీ.
సో మన హైకోర్టు కూడా వాళ్ళు టెక్నికల్ అంటే టెక్నికల్ ఉన్న గ్రౌండ్స్ సరిగ్గా లేవు, ఎవిడెన్స్ బిల్డింగ్ అని అని చెప్పేసి అన్నారు. విచ్ ఐ మీన్ ప్రాబ్లీ వాళ్ళ అది కొంతవరకు రైట్గా కూడా ఉంది, అంటే దాంట్లో బిల్డ్ చేసిన విధానం కేసెస్. సి ఒకటి సత్యంబాబు నిర్దోష దోష అనేది ఎస్ అది డెఫినెట్గా దాంట్లో అతను, ఎందుకంటే ఆ తర్వాత ఇంకా ఒకటి జరగలేదు. వేరే అంతకుముందు ఎవడో ఉన్న అరెస్ట్ చేశారు, ఆ 17 కేసులు ఎవడో ఉన్న బకరగాళ్ళని కొంతమంది అరెస్ట్ చేశారు, కొన్ని చోట్ల చేసేటప్పుడు కేసులు దొంగ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సత్యంబాబుని అరెస్ట్ చేయగానే ఒక్క కేసు జరగలేదు అనమాట, ఇంకా మళ్ళీ అక్కడ ఇంకేం లేదు, అంతా ఆగిపోయినాయి అనమాట. సో విచ్ ఈస్ ఏమైనా దాన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి, హీ వాజ్ ద కల్ప్రెట్. సరే కోర్టులో అది మొన్న హైకోర్టు ఫేవరబుల్గా ఇచ్చారు, రేపు బహుశా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏదర్ అపీల్ సుప్రీంకోర్టు కన్నా వెళ్తారు, లేదా సిబిఐ ఎంక్వైరీ అన్నా జరుగుతుండొచ్చు, ఏదైనా జరుగుతుండొచ్చు. బట్ ముందు చూస్తారు కదా ఏది వాస్తవం అనేది ముందే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.